ఇప్పుడు అది కూడా పోయి కొత్తగా కాంట్రాక్ట్ సిస్టమ్ వచ్చేసింది. నువ్వు 10,000కి తీసుకో, నువ్వు ఎంతకైనా అమ్ముకో. వీడు అక్కడ ఆల్రెడీ మా తెలుసు కదా ఎవరెవరికి అమ్ముతాడు, వాళ్ళకి 100,000 అమ్ముస్తున్నాడు. ఇది ఒక ఆదాయ వనరు అయిపోయింది. ఒక బల్క్ అమౌంట్ ఒక అంత ఇంటీరియర్ ఏరియాలో 75,000 రావడం అంటే ఏందది? వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్టుంటది? అది మార్చాలి అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి కొట్టాలి. అంతే కదా. కానీ మనం ఏం మాట్లాడతాం ఇక్కడ? జగన్ వచ్చి పెంచాడు, చంద్రబాబు వచ్చి పెంచాడు. చంద్రబాబు జగన్ కాదు, ఎవడి వల్ల కాదు ఇప్పుడు అది, అది మాఫియా శక్తుల చేతిలోకి వెళ్ళిపోయింది ఆ ప్రాంతం. అలవాటు పడ్డ గిరిజనుని మార్చాలంటే ఆషామాషి కాదు. ఏదైనా మాట్లాడితే సంఘాలు సంఘాలు వస్తాయి, ఊళ్ళు ఊళ్ళు కదులుతాయి, రేపు పొద్దున్న తలకాయలు పగలు కొడతారు. ఇదివరకు అన్నలు ఆ ఏరియాలో డామినేషన్ ఉన్నప్పుడు పోలీసులు తిరగలిగేవాళ్ళ? అదే పరిస్థితి వాళ్ళ రోజున ఎక్సైజ్ కానీ వీళ్ళు. ఇప్పుడు ఏంటయ్యా వీళ్ళు చేసే పని అంటే, ఇట్లా వార్తలు వచ్చిన రోజున మేము వస్తున్నామని ముందు కబురు చేసి ధ్వంసం చేయడానికి కొంత ప్లేస్ మాకు వదిలిపెట్టమని అడుగుతారు. ఆ ప్రాంతం వరకు వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు, మళ్ళీ చేస్తారు. ఇదంతా నేను వేగ్గా చెప్పట్లా, అక్కడ కవర్ చేసి వాళ్ళతో మాట్లాడిన వాడిగా చెప్తున్నా. అక్కడ ఉండే సమస్య అది, ఇంటీరియర్ ఏరియా అది. చివరికి అక్కడ పరీక్షలు ఎట్టుంటాయో తెలుసా? ఇప్పుడు ఎట్లున్నాయి నాకు తెలియదు. నేనైతే కవరేజ్ చేసి అప్పుడు చాలా పెద్ద ఇష్యూ జరిగి ఆంధ్రలో ఎక్కడెక్కడ వాళ్ళు పరీక్ష సెంటర్ అక్కడ పెట్టుకుంటారు, గైడ్ పెట్టుకుని రాసుకోవచ్చు ఫ్రీగా, మనిషికి ఎంత వసూలు చేసేవాడు. ఇప్పుడు ఏమన్నా అప్పుడు నేను పట్టుకుంటే అక్కడికి వెళ్ళేది ఎప్పుడు?